జైళ్లలో సంస్కరణలతోనే నేరరహిత సమాజాన్ని నిర్మించగలమని మాజీ జైల శాఖ డీజీ పంజాబ్ ప్రభుత్వ సలహాదారు వికే సింగ్ అన్నారు. 95% మంది పేదరికం కారణంగానే జైళ్లలో మగ్గుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సోమాజీగూడలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ పేదరికం వల్ల జైళ్లకే పరిమితం అవుతున్న వారిని ఆదుకునేందుకు ప్రిజన్ వరల్డ్ ఆర్గనైజేషన్ ప్రారంభిస్తున్నట్లు అన్నారు. అనేక సందర్భాల్లో అమాయకులు సైతం జైళ్లలో ఉండిపోతున్నారని అన్నారు. జైళ్లకు వస్తున్న వారిలో అత్యధికులు నిరుపేదలే అన్నారు. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని డీజీగా ఉన్న సమయంలో తెలంగాణలో సంస్కరణలు తీసుకువచ్చినట్లు చెప్పారు. ఆ సంస్కరణల వల్ల దేశంలో తెలంగాణ రాష్ట్రం నంబర్1గా నిలిచిందన్నారు. పేదరికంలో కొట్టుమిట్టాడుతూ చిన్నపాటి నేరాలకు జైళ్లలో మగ్గుతున్న వారికి అన్ని రకాల సహాయ సహకారాలు అందించేందుకు ప్రిజన్ వరల్డ్ ఆర్గనైజేషన్ పనిచేస్తుందని తెలిపారు. అందుకే వాళ్ళ కోసం పనిచేస్తుంటే నాకు ఒక సంతృప్తి కలుగుతుంది నేను భావిస్తున్నాను. అందుకే వాళ్ళ కోసం ఈ ప్రిజన్ వరల్డ్ ఆర్గనైజేషన్, ప్రిజన్ వరల్డ్ ఆర్గనైజేషన్కి ముఖ్య ఉద్దేశం ఏమంటే జైల్ ఈజ్ నాట్ ఏ డిటెన్షన్ సెంటర్. అక్కడ శిక్షణ కోసం మనము ఈ జైల్ డిపార్ట్మెంట్ పెట్టలేదు, సంస్కరణల కోసం పెట్టిన. అక్కడ ఉన్న గదులు మార్పుకేవాలి వాళ్ళకి, అంటే దండన ఇవ్వడానికి జైలు మనము కట్టలేదు. అందుకే ప్రిజన్స్ డిపార్ట్మెంట్ అండ్ కరెక్షన్ అడ్మినిస్ట్రేషన్ మనం చెప్తున్నాము, కానీ భారతదేశంలో ఎక్కడ ప్రిజన్స్ డిపార్ట్మెంట్ నడుస్తుంది, కరెక్షన్ అడ్మినిస్ట్రేషన్ ఎక్కడ నడవట్లేదు. ప్రిజన్ వరల్డ్ ఆర్గనైజేషన్ కి ముఖ్య ఉద్దేశం అంటే కరెక్షనల్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా పెదవులను మార్పులు తెచ్చేసి ఒక మంచి పనులు తయారు చేసేసి ఈ సమాజంలో ఈ నేరాలు తగ్గించి కదులు కోసం పనిచేస్తూ సమాజం కోసం పనిచేస్తూ ప్రిజన్ వరల్డ్ ఆర్గనైజేషన్ ఒక భారత సాన్నికి కంటూ వాళ్ళకి ఒక మద్దతు ఇవ్వాలి పౌరులు. అదేవిధంగా హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ సెంటర్, తర్వాత పేదలు ఒక హ్యూమన్ రిసోర్సెస్ గా మనము వాడుతాం. ఇప్పుడు 4,73,000 పేదలు భారతదేశంలో ఉన్నా అన్ని చేస్తూ ఉన్నా, అంటే ప్రతిరోజు 4,73,000 మ్యాన్ డేస్ మనము లూజ్ చేస్తున్నాం. ఇలాంటి అందరికీ ఒక వాడుకుంటే మన స్టేట్ జీడిపిలో, నేషనల్ జీడిపిలో చాలా వరకు అభివృద్ధి వస్తుంది. మనం ఎందుకు ఇది అని వేస్ట్ చేస్తున్నాం, వాళ్ళకి వాడుకోవాలి కదా, కానీ మనం అటిట్యూడ్ కావాలి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్. And for more videos, please subscribe to our channel.